Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసలు ఏంటి ఫైబర్నెట్ స్కామ్? అందులో లోకేష్ పాత్ర ఏంటి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్కు గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన తొలిదశ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో సిఐడి కేసు నమోదు చేసింది. ఈ సమయంలో టెండర్ల కమిటీలో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్, టెరా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండి తుమ్మల గోపీచంద్ ఏపీఎస్ఎఫ్ఎల్ అధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఎఫ్ఐఆర్లో తెలిపింది. ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్వహణకు అర్హతలు లేనప్పటికీ టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థకు అక్రమంగా 321 కోట్లకు కాంట్రాక్ట్ అప్పగించారని పేర్కొంది. ఈ మేరకు టెండర్ల విషయంలో అక్రమాలు జరిగాయని సిఐడి ఎఫ్ఐఆర్లో ప్రస్తావించింది. అనంతరం హరికృష్ణ, సాంబశివరావు, గోపీచంద్రను ఏపీ సిఐడి విచారించింది. వాస్తవానికి తొలిదశ టెండర్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫైబర్నెట్ లిమిటెడ్ ఎండీకి 2021 జూలై 16 ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేపట్టిన సిఐడి 774 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక ఆధారంగా సెప్టెంబర్ 9 కేసు నమోదు చేసింది. పలు సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇదే సమయంలో ప్రాథమిక విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలిందని ఒక నివేదిక సిద్ధం చేసిన సిఐడి మొత్తం 19 మందిని కేసులో నిందితులుగా పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా టెరా సాఫ్ట్వేర్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టినట్లు సిఐడి గుర్తించింది. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ ఈ కంపెనీకి నకిలీ పత్రాలతో టెండర్లు ఫైనల్ చేసినట్లు ఏపీసీఐడి పేర్కొంది. గతంలో ఏపీ సివిల్ సప్లైస్కు సర్వీసులు అందించిన టెరాసాఫ్ట్ కంపెనీ నాసిరకం ఈ పాస్ మిషన్లు పంపిణీ చేసినందుకు ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అయితే బ్లాక్ లిస్ట్లో ఉన్న టెరాసాఫ్ట్ను 2 నెలలు కూడా పూర్తి కాకుండానే ఆ లిస్ట్ నుంచి తప్పించింది చంద్రబాబు సర్కార్. అనంతరం హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో కలిసి ఈ ప్రాజెక్టు దక్కించుకుంది టెరాసాఫ్ట్. ఈ విధంగా టెండర్లు దక్కించుకున్న టెరాసాఫ్ట్ అనంతరం హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకు విరుద్ధంగా బయటకు పంపించేసింది. దీంతో హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ జైన్ ఈ మేరకు సిఐడి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. తమను మోసం చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. ఈ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఇంకో కంపెనీ నుంచి 115 కోట్ల నాసిరకం మెటీరియల్ను కొనుగోలు చేసిన టెరాసాఫ్ట్ ఆ నాసిరకం మెటీరియల్ను ఫైబర్నెట్కు సరఫరా చేసిందని ఏపీసీఐడి ఎఫ్ఐఆర్లో పేర్కొందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సూచనల మేరకే టెరాసాఫ్ట్ వ్యవహారం మలుపులు తిరిగిందని ఏపీసీఐడి తేల్చిందని చెబుతున్నారు. దీంతో ఫైనల్గా ఫైబర్నెట్ పేరుతో 121 కోట్ల మేర అవినీతి జరిగిందని గుర్తించిన సిఐడి చంద్రబాబును ప్రధాన ముద్దాయిలుగా పేర్కొంటూ పీటీ వారెంట్ దాఖలు చేసింది. దీంతో ఈ పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించిందని అంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో అప్పటి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పాత్రపై ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికీ చంద్రబాబుకు పీటీ వారెంట్ దాఖలు చేసిన నేపథ్యంలో త్వరలో లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తారంటూ బ్రాహ్మణి కామెంట్స్ చేసిన క్రమంలో ఫైబర్నెట్లో చినబాబు పాత్రపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.